ఎందుకు పిలిపించామంటే మీరు అందరూ కూడా అంత దూరం నుంచి వచ్చారు కదా. దేర్ ఇస్ అ 2-3 అండర్లైన్ పాయింట్స్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ అవర్ ప్రాజెక్ట్ మీన్స్ అవర్ ప్రాజెక్ట్. ఫస్ట్ థింగ్, వీ హావ్ టు స్టెబిలైజ్ ఇట్ ఫర్ అవర్ ఓన్ సర్వైవల్ క్యాండ్. అంటే రేపు పొద్దున ఇది ఎవ్రీబడి ఈస్ డ్రైవింగ్ ఫ్రమ్ ద క్యాపిటల్ నౌ కదా. మేము మనం సెక్రటరీ గారు ఎనర్జీ లాట్ ఆఫ్ ఎనర్జీ విత్ ఆల్ అవర్ టీమ్ వీఆర్ డ్రైవింగ్ దిస్ 23 జిల్లాలకి మనం డే టు డే 24/7 కాల్ సపోర్ట్. రేపు పొద్దున మనకి ఇది వచ్చినప్పుడు వీ షుడ్ ఏబుల్ టు స్టెబిలైజ్ ది ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ నెంబర్ వన్. అండ్ వీ షుడ్ హ్యావ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్. గవర్నమెంట్ హ్యాస్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్లాన్స్. వీఆర్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. మన నెక్స్ట్ 10 ఇయర్స్కి ఎట్లా ఉండాలన్నది ఆల్రెడీ వీఆర్ డాక్యుమెంటింగ్ అవసరం. బట్ ఎంటైర్ కంట్రీ కూడా దీన్ని రిప్లికేట్ చేస్తుంది. సో ఆ కాంటెక్స్ట్లో మనం ఈ 300 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం వర్క్ పుట్టింగ్ బేసిస్ మీద స్టెబిలైజ్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకుని ఓకే చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సిటిజన్కి మనం చాలా సర్వీసెస్ ఇవ్వాలి, విచ్ ఈజ్ అవర్ మ్యాండేట్. దట్ ఈస్ ద రీజన్ వై గవర్నమెంట్ హ్యాస్ క్రియేటెడ్ సో మెనీ సర్వీసెస్, సిటిజన్ సెంటర్ సర్వీసెస్ విత్ యునిక్ టెక్నాలజీ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ డెలివరీ సిస్టమ్. దాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా ఉంది, సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకనే ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఆర్ దేర్ ఫర్ దాట్ అండ్ సిఎం డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఆర్ దేర్ ఫర్ దాట్. అందుకే వాళ్ళ ఎక్స్క్లూజివ్గా వాళ్ళు కంపల్సరీగా రిక్వెస్ట్ చేసి మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. రైట్. సో ఇప్పుడు ఈ ఫ్లడ్ ఆఫ్ సర్వీసెస్ అవకాశం ఏంటంటే ఒకసారి 50 సర్వీసెస్ ఒకసారి వస్తాయి, ఫస్ట్ 10 సర్వీసెస్ ఒకసారి వచ్చాయి, తర్వాత 50 వచ్చినాయి, తర్వాత 100 అటెస్ట్ జంప్, తర్వాత 200కి వెళ్ళిపోయినాం మనం, నౌ 300 వచ్చాం. సరే సార్, క్వాంటమ్ జంప్ ఇస్ దాట్. ఇట్స్ నాట్ జస్ట్ ఒక్క సర్వీస్ మెనవల్గా యాడ్ చేసుకున్న సిస్టమ్ కాకుండా లాడ్ ఆఫ్ ఇట్ ఈస్ అ ఫ్లడ్ ఆఫ్ సర్వీసెస్. సో మనం ఏంటంటే వీ హ్యావ్ టు రిసీవ్ దోస్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ వీ హ్యావ్ టు డైజెస్ట్ ద సర్వీసెస్, ఐడెంటిఫై ది నీడ్స్ అండ్ అట్లా మనం డెలివర్ చేయాల్సిన బాధ్యత మనం. సో నౌ వీ వాంట్ టు హ్యావ్ ఏ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఎస్సీఏ మేనేజర్ స్పెషల్లీ అస్ ఎ స్టాటిక్ సెక్రటరీ ఆల్సో డెఫినెట్. సో ఇది ఏదైతే ఉన్నారో ఎస్సీఏ మేనేజర్స్ ఏపీఎల్ అని అవ్వచ్చు, సిఎంఎస్ అవ్వచ్చు, హెచ్సిఎల్ అర్బన్ సెంటర్స్ అవ్వచ్చు, వీఆర్ ఫిక్సింగ్ ద టార్గెట్. టుమారో ఎనీథింగ్ ఇస్ హ్యాపెన్స్ డజంట్ హ్యాపెన్ ఎనీథింగ్ ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఓవర్ వీఆర్ హెల్త్ రెస్పాన్సిబుల్. ఫస్ట్ మీ కేఎస్ కాంపిటర్స్ అందరికీ కూడా ఇవాళ అయిపోయింది, 6th-7th అయిపోతుంది, మిగతా జిల్లాలో కూడా అయిపోతుంది. సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్, ఆర్ ఈవెన్ సాటర్డే ఆన్వర్డ్స్ యూ షుడ్ సబ్మిట్ అస్ ద యాక్షన్ ప్లాన్. మీరు ఏ జిల్లా మీ జిల్లాలో అంటే సపోజ్ ఫరాజాగా మహబూబ్ నగర్, ఐ హ్యావ్ 200 సెంటర్స్. ఓకే, 200 సెంటర్స్ని ఎట్లాగా మీరు 4-5 పీపుల్ హవ్ కమ్ హియర్. సో హౌ డు వీ ట్రాన్స్లేట్ ది సేమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యూ షుడ్ టేకెన్ అప్ హియర్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ అండ్ కంప్లీట్ అంటే వార్ ఫుటింగ్ బేసిస్. అంటే ఒక 2 డేస్ అప్లై. I told only one day, but anyway, request has come for 2 days.